ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శ్రీశైల మల్లికార్జున పరమరామకృష్ణ మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మకర రాశి వారికి డిసెంబర్ నెల ఫలితాలు ఆలోచిద్దాం. మకర రాశి వారికి అంత్య ఫలితాలు మంచి ఫలితాలు ఉండేవి అంటే మకర రాశి వారికి రాశాది మకర రాశాధిపతి బాగున్నాడు కాబట్టి వృత్తి ప్రవేశాలు కానీ కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వ్యక్తిగతంగా నిర్ణయాల విషయాలు కానీ వ్యక్తిగతమైన పనుల విషయాలు కానీ కొంత కాలయాపన అయితే జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే దశమాధిపతి అంత క్లారిటీగా లేడు కాబట్టి కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత తృతీయాధిపతి కూడా వేయలో ఉన్నాడు కాబట్టి తృతీయలో ఉన్నాడు కాబట్టి కొంత అనవసరమైన తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళ యొక్క అనారోగ్య సూచనలు ఎక్కువ కనపడతాయి. అంటే వారికి అనవసరమైన టెన్షన్స్, అనవసరమైన హెల్త్ పరీక్షలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఈ విషయాల్లో కొంత క్లియర్గా ఉండకపోతే కొంత ప్రాబ్లమ్స్ అనేది ఈ రాశి వారు ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. స్నేహ బంధాలు కానీ స్నేహితులతో రిలేషన్ కానీ మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వృత్తి పరీక్షల్లో పేరు ప్రతిష్టలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా మీ లైఫ్లో పరిచయమైన వ్యక్తి కానీ కొత్త వ్యక్తులు కానీ మీ యొక్క జీవితాన్ని మార్చే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. తర్వాత ద్వితీయంలో శని ఉన్నాడు కాబట్టి ధనపూర్వక విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. డబ్బు రావాల్సిన చేతికి మనకి అందడానికి అవకాశం కలిగి ఉంటారు. ధనపూర్వకంగా సక్సెస్ రావడానికి, డెవలప్మెంట్ ఉండడానికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ద్వితీయ రాకున్నాడు కాబట్టి నిర్ణయాల విషయాలు కానీ కొంత అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. షార్ట్ టెంపర్ వల్ల కావచ్చు, ఏదైనా కూడా మీకు రావాల్సిన టైంలో రాకపోవడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం, కొంత స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేసే అవకాశం, కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఆ విషయాల్లో కొంత క్లారిటీగా ఉండాలని చెప్పచ్చు. చదువుతో బాగుంది కాబట్టి స్థిర చరాస్తి విషయంలో మంచి డెవలప్మెంట్, కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, డెవలప్మెంట్ సక్సెస్ రావడానికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. పెళ్ళైన తర్వాత సంతాన స్థానాధిపతి ఉన్నాడు. సంతాన విషయంలో కలిగే యోగాలు కానీ సంతాన పరీక్షల్లో మంచి పాజిటివ్గా ఉండే అవకాశం కానీ పేరు ప్రశ్నలు కానీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంత పాజిటివ్గా ముందుకెళ్ళగలిగితే దానిలో ఇబ్బంది అయితే ఏం లేదని చెప్పుకోవచ్చు. షష్టమ స్థానాధిపతి బుధుడు ఈ రాశికి కొంత నెగిటివ్లో ఉన్నాడు కాబట్టి షష్టమాధిపతి దశలో ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా చికాకులు ఏర్పడడం, వృత్తిపరంగా అనవసరమైన డిస్టర్బెన్స్ రావడం, ప్రతి విషయంలో కొంత క్లారిటీ లేకపోవడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. దీనివల్ల ఆదృతమైన ఆలోచనల నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. మంచి అనుకూలంగా ఉండే అవకాశం, కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. సక్సెస్ అనేది మీకు అంతటా మీకే ముందుకెళ్ళడం కానీ కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి ఆ విషయాల్లో కొంత క్లియర్గా ముందుకెళ్ళగలిగితే చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత దశమస్థానకారకుడు వృత్తి వ్యాపారకారకుడు కొంత పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి వృత్తి పరీక్షల్లో మంచి పేరు ప్రతిష్టలు కానీ డెవలప్మెంట్ కానీ అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.